వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణ కేంద్రంలో రిటైర్డ్ భవనంలో కుంఫూ అకాడమీ ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా పి వీరాచారి, స్టేట్ సెక్రటరీ రాజమల్లు, జనరల్ సెక్రటరీ సిహెచ్ రాజేందర్, ట్రెజరర్ కె మహేష్, స్టేట్ జనరల్ ఆర్గనైజర్ ఆర్ అశోక్, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ కె నరసింహ పాల్గొని మాట్లాడారు. వీరా కుంఫూ అకాడమీ వరంగల్ రూరల్ జిల్లా డైరెక్టర్గా సీనియర్ మాస్టర్ ఎండి యాకూబ్, అధ్యక్షులుగా శ్రీనివాస్, వరంగల్ రూరల్ జిల్లా జనరల్ సెక్రటరీ చిలువేరు కుమారస్వామి తదితరుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించి విద్యార్థులకు బెల్టులు పంపిణీ చేశారు. ఆ నేమ్ తోటి ఇప్పటికే డెవలప్మెంట్ అవుతున్నది. నేను గజ్వాల కానీ, సిద్దిపేట కానీ, సిరిసిల్ల కానీ, కాకినాడ కానీ, నెక్స్ట్ 20 ఎక్తాలు ఉన్నది. నార్త్ జోన్ కంప్లీట్ అయిపోతున్నాయి. దాదాపు ఒక 3 డిస్టిక్లు ఉన్నాయి. అదేవిధంగా పరకాలు కూడా డెవలప్మెంట్ చేయాలని పాత స్టేట్స్ గతంలో దాదాపు 100 లాంగ్వేజ్ పరకాలు 100 ఇక్కడ ఆర్గనైజ్ చేస్తే దద్దగిలిపోతుంది. ఇక్కడ క్లాస్ ఫస్ట్ మనిషి ఒక క్లాస్ పెట్టే సార్ ఒక 1,000 స్టేట్స్ ఉంటారు. పరకాలకు కూడా మనం ఆర్గనైజ్ చేస్తే గవర్నమెంట్ పెట్టినా రేపు ఏం చేసినా కూడా మంచి బలం, మంచి కోఆపరేషన్ దొరుకుతుంది మీకు కూడా. ఎందుకంటే గవర్నమెంట్, నేను ఎగ్జామ్ రాశాను, అది గవర్నమెంట్ కూడా ఒక వేదిక రావాలి, ఒకే నిదానంతో అన్ని మార్చులాడు 24 కళలు మొత్తం రిమూవ్ చేశారు. ఏ మార్షల్ ఆర్ట్ కానీ ఏ గేమ్ కానీ దాదాపు 54 ఇవన్నీ తీసేసి ఇప్పుడు ఒక గేమ్కి సంబంధించిన గేమ్లు దాంట్లో ఏవైతే ఉన్నాయో అన్నింటినీ అనుబంధంతో ఒకే గేమ్లా తీసుకురావాలని చెప్పేసి ఒక విధానం తీసుకొస్తున్నారు గవర్నమెంట్. దానికి ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ అనేది గవర్నమెంట్ కూడా డిక్లేర్ చేసింది. దాంట్లో ఇప్పటికి కొంతమంది ఎగ్జామినేషన్ ఫీజు కట్టి ఎగ్జామ్ రాశారు. మన 22 నవంబర్ 22 ఎగ్జామ్స్ అయిపోయినాయి. జనవరిలో దాని సర్టిఫికేట్ వస్తాయి. దానికి అనుకూలంగా నేను ఒక బాడీ నిర్ణయించి ఏదైతే బలంగా ఉన్నదో గవర్నమెంట్ దానికి ఒక బలమైన ఆర్ట్ మార్షల్ ఆర్ట్ ఏదైతే ఉందో దానికి సపోర్ట్ చేయడానికి సిద్ధమవుతుంది. అది